హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో చేతి పని చేయటము, ఉక్సులు కాజాలు వేయటం ఎలానో చూపిస్తున్నానండి. ఇది ఎవరికి తెలియదు అనుకుంటారేమో, కానీ తెలియని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడంటే వీడియోస్ ద్వారా స్టిచ్చింగ్ అయితే నేర్చుకుంటున్నారు, కానీ ఈ చేతి పని అనేది కొంతమందికి తెలియని కూడా తెలియట్లేదండి. కానీ ఇదివరకు ఈ చేతి పని పర్ఫెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేది. ఇదిగోండి, మనం మెడపట్టిని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, నేను రెండు పొరల దారం అయితే తీసుకున్నాను. సింగిల్ పొరే తీసుకుంటారు, కానీ ఇప్పుడు అందరూ వాషింగ్ మిషన్సే కదా వాడేది. సో వాషింగ్ మిషన్స్లో వేసే పాటికి ఆ సింగిల్ పొర కాస్త ఊడిపోతుంది, అందుకని చేతి పని ఎవరు చేయించుకోవట్లేదు. కానీ డబల్ పొర మీద ఈ విధంగా అక్కడక్కడ ముళ్ళు వేసుకుంటూ కనుక ఈ విధంగా చేస్తే, ఇదిగోండి ఇక్కడ నేను ఒకే చోట ముడి వేసినట్టు కుట్టానమాట, మీకు దగ్గరికి చూస్తే అర్థమవుతుంది. అలా చేస్తే గట్టిగా ఉంటుందన్నమాట చేతి పని. చేతి పని అంటే హెమ్మింగ్ ఉన్న అందము మిషన్ స్టిచ్లో ఉండదండి, చాలా నీట్గా చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్కి హెమ్మింగ్. అలానే హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ చేసుకోవాలి, నడుం పట్టికి కూడా. ఇలాగా మనం క్లాత్ వేసి అటాచ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, దాని లోపలికి కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ ఇలా విడిపోయినట్టు కనిపిస్తుంది చూసారా, ఎడ్జెస్లో అలా ఉండేటట్టు చేసుకొని ఇలా హెమ్మింగ్ చేసుకుంటే దీని అందమే వేయరండి. ఇదిగోండి మెడపట్టి కొంచెం సన్నగా ఉంటుంది, హ్యాండ్కి అనేసి కొంచెం మెడపట్టి మీద కొంచెం లావుగా ఉంటుంది అన్నమాట. నేను నడుం పట్టికి కూడా హెమ్మింగ్ చేశాను, చేసినాక నేను కుట్టేటప్పుడు ఇది కదలకుండా ఉండడానికి దీని మీద ఒక స్టిచ్ వేస్తానన్నమాట. సో అది తీసేయాలి లాస్ట్లో. హెమ్మింగ్ ఉన్న లుక్కే లుక్ అండి. ఇప్పుడు నేను కాజాలు వేస్తున్నాను, కాజాలకి ఇలాగా ఉన్న బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడెక్కడ కాజాలు కుట్టుకోవాలో అక్కడ మనం ఇలాగా మార్క్ చేసుకొని రెండు పొరల దారం ఎక్కించుకోవాలండి. సూదికి అప్పుడు నాలుగు పొరల దారం వస్తుంది అన్నమాట. ఉక్సులకి కాజాలకి ఎప్పుడు కూడా ఈ విధంగానే దారం అనేది తీసుకోవాలి. కరెక్ట్గా మనం డబల్ స్టిచ్ వేస్తాం కదా, ఆ డబల్ స్టిచ్లో ఈ కాజాలు అనేది ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. ఇటు అటు ఇటు ఇలా స్టిచ్ చేసుకోవాలి. కింద నుంచి కూడా దారము తీసేసుకుంటే లూజ్ అయిపోద్దండి కాజా, లూజ్ అయిపోతే మనకి ఫిట్గా ఉండదు బ్లౌజు. ఉక్సులు కాజాల వల్ల కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో వీటిని గట్టిగా టైట్గా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు అలా అటు ఇటు వేసేసుకున్న తర్వాత కాజా అనేది దారం చుట్టూతూను ఇలా ముళ్ళు వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగ దారం లోపల నుంచి ఇలా రింగ్లా ఉంచి ఈ దీంట్లో నుంచి సూదిలా తీస్తే ముడిపడిపోతుంది అనమాట. ఇలా ఈ బోర్ నుంచి ఆ బోర్ దాకా ఇలా ముళ్ళు వేసుకుంటూ వెళ్ళాలి, అదే టైట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నాను, ఇది ఎండింగ్కి వచ్చేసరికల్లా దారం అనేది సూది లోపల కిందకి దించేసుకొని వెనకట్ల ఒక నాట్ వేసేసుకుంటే ఈ విధంగా సరిపోతుంది. ఇంతే కట్ చేసేసుకోవడం. ఇప్పుడు ఉక్సులు చూడండి, ఉక్సులు కూడా సేమ్ కాజాలకి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అక్కడే ఉక్సులు, అలానే ఉక్సులు కూడా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ ఉక్సులు అనేది ఈ కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలండి, లేకపోతే తుప్పట్టేస్తాయి. ఈ విధంగా కింద రెండు రింగులు ఉంటాయి కదా, ఆ రెండు రింగులు చుట్టూతోను ఫస్ట్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ హుక్ అనేది ఉంటుంది కదా, ఈ హుక్ తల మీద ఒక నాలుగైదు రౌండ్స్ స్టిచ్ వేసుకోవాలండి. అది కూడా ఎలానో చూద్దాము. ఇక్కడ ఈ తల దగ్గర ఈ విధంగా వేసుకుంటేనే గట్టిగా ఉంటుంది, లేకపోతే ఆ తల అనేది ఊడిపోయి వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది వేస్తే ఉక్సులు. అలా వేసుకోకూడదండి, ఇది కూడా టైట్గా ఒక నాలుగైదు రౌండ్లు ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. కింద నుంచి పైకి కూడా స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే టైట్గా ఉంటుంది. ఇదిగోండి కిందకి దారం పెట్టి పై పైన స్టిచ్ చేసేయకూడదు, ఇక్కడ ఎలాగూ మందంగా ఉంటుంది కదా క్లాత్, అందుకని సూది కిందకి దించకుండా కుట్టకూడదండి. కింద వైపు కూడా దించి అటు ఇటు కూడా నాటాలు అనేది వేయాలి ఈ విధంగా, అప్పుడే ఉక్స్ అనేది గట్టిగా ఉంటుంది. ఏ పని చేసినా నీట్గా చేయాలన్నమాట. ఈ హెమ్మింగే కదా అని తీసి పడేయకూడదు, హెమ్మింగ్ వల్ల కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మారుతుందండి. ఈ ఉక్సులు కాజాలు నీట్గా వేసుకోకపోయినా మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.